డైరెక్టర్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సుకుమార్ సొంత బ్యానర్ పెట్టి కుమారి 21F మూవీని తెరకెక్కించాడు. వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న రాజ్ తరుణ్ హీరోగా, గుజరాతీ అమ్మాయి హెబా పటేల్ హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ శుక్రవారం విడుదలైంది ఈ మూవీ. ప్రొడ్యూసర్ గాను లెక్కల మాస్టర్ తన ఖాతాలో హిట్ వేసుకున్నారా లేదా అనేది చూడాలంటే లైవ్ రివ్యూలకి ఒకసారి వెళ్లాల్సిందే. నూట 132 నిమిష నిడివి గల కుమారి 21F మూవీ మొదలైంది. సుకుమార్ మూవీ మాదిరిగానే డిఫరెంట్ గా డిజైన్ చేసిన స్టైల్లో టైటిల్ కార్డ్స్, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబా పటేల్ సింపుల్ ఎంట్రీ, దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ ఇచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ అనే సాంగ్ వస్తుంది. ముంబై అమ్మాయిగా హెబా పటేల్ ఇంట్రడ్యూస్ చేస్తే సన్నివేశాలు, హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్లు, దీని చుట్టూ ఎమోషన్ సీన్స్ ప్రెజెంట్ సెకండ్ సాంగ్, రొమాంటిక్ విజువల్స్ అదర్స్, కొన్ని హార్డ్ హిట్టింగ్ బోల్డ్ సన్నివేశాలు, యూత్ లో సూపర్ పాపులర్ అయిన లవ్ చేయాలా వద్దా అన్న సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్. ఈ సన్నివేశాలతో ఇంటర్వెల్, ఆ తర్వాత సినిమా బ్రేకప్ సన్నివేశంతో మొదలైతుంది. బ్రేకప్ టీజింగ్ నేపథ్యంలో దేవిశ్రీ స్టైల్లో ఓ ఐటమ్ సాంగ్, స్టోరీలో ఆసక్తికరమైన ట్విస్ట్, సినిమా సీరియస్ లోకి వెళ్లిపోయింది. రాజ్ తరుణ్ హీరో తల్లి హేమల మధ్య కొన్ని భావోద్వేగపూరిత సీన్స్, ఆ తర్వాత క్లైమాక్స్ దిశగా కుమారి ట్విస్ట్, ఒకదాని వెంట మరొకటి రివీల్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ లో సరికొత్త క్లైమాక్స్, ఇదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అట్ లాస్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు.